ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 7 ఏళ్లు అయింది. కానీ తెలుగు రాష్ట్రాల మధ్య పంపకాల వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు కేంద్రం సమావేశాలు నిర్వహించినా చాలా అంశాలు కొలిక్కి రాలేదు. దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా మరోసారి వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎస్లు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సింగరేణితో పాటు అనుబంధ సంస్థ అప్మెట్, విద్యుత్ బకాయిలు, ఏపీ భవన్, ఇతర సంస్థల విభజనతో సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. సింగరేణి కార్పొరేషన్తో పాటు అనుబంధ సంస్థలు ఏ రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఆ రాష్ట్రానికే చెందుతాయని అటర్నీ జనరల్ న్యాయ సలహా ఇచ్చారు. దానిపై రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని చెప్పాల్సిందే.